తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సమాజానికి ఈ రకంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలో దగా చేసిందో మోసం చేసిందో నిధులు ఇవ్వకుండా ఈ రోజు అలక్ష్యం చేసిందో దాని మీద ప్రజానికానికి చైతన్యపరచడం అంతే కాకుండా ये दाड़ विपरीत मैनारटी वर्गल दाड़ जी का रे सुमार डेबई डेबई पैगा दाड़ जी अंदर को हत्य चशार को दूसकोच आत्महत्य को गुरीला पैस्थ कल आस्त नष्ट वाला आस्तल ने काजेश अदे रकल इबंधी मैनारटी वर्गल कोई ग्रमल्लते ग्राम वदल पैस्थिना प्रभुत्म जी मैनारटी रक्षण लेकिन यह प्रभुत् मैनारटी अभद्रता भावना अन्नी विषया वाला चैतन्यकोचि गत चंद्रबाबुना मुख्यमंत्री उसे कापड़ावो प्रति संवत्सरं कनीसं 780 कोट्ल रूपायलु खर्चु चेसि मैनारिटी संक्षेमं कोसं आर्थिक परमैन विकासं कोसं मतपरमैन विश्वासाल प्रोत्साहं कोसं उर्दू भाष विकासं कोसं हज हौस् निर्माणं कोसं अनेक कार्यक्रमालु चेसिन विषयानि ओकसारि गुर्तु चेसि मल्ली तेलुगुदेशं पार्टीकि मद्दतु पलुकुतू रेपु भविष्यत्तुलो तेलुगुदेशं पार्टीकि मैनारिटी वर्गालु चेरुवु चेसे प्रयत्नं ईनाडु ఇటువంటి సదస్సు ద్వారా చేస్తున్నాం. ఈ సదస్సులో ముస్లిం వర్గాలతో పాటు మరి ముస్లింలలో ఎవరైతే బీసీ వర్గం ఉన్నారో నూర్ భాష ఉన్నారో వాళ్ళు కూడా కలుపుకొని మన ఏకమత్యం మీద తెలుగుదేశం పార్టీ యొక్క మద్దతు కొడగట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈనాడు అనంతపూర్ జిల్లాలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి మాకు ఎటువంటి అనుమానం లేదు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మరి ఓటేయడానికి ఈనాడు మైనారిటీ వర్గాలు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకు ఓట్లు అడిగే హక్కుని కోల్పోయారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక మంత్రిని ఇచ్చారు, ఎవరైతే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారో ఆయనకి నిధులు లేవు, నిధులు లేవు, నిధులు లేని నిధులు లేని ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి పేరు గొప్ప ఊరు దెబ్బన్నట్టుగా ఈనాడు మైనారిటీలకు అధికారం ఇచ్చి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈరోజు అంజద్ బాషా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకి వివరించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి మైనారిటీ వర్గాలు కలిసి వస్తారని పూర్తి విశ్వాసం నమ్మకాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో సదస్సులు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది, మైనారిటీలు ఏ విధంగా అభివృద్ధికి నోచుకోలేక గతంలో వచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు మైనారిటీలకు అందకోకుండా ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ముస్లిం మైనారిటీలందరూ కూడా నమ్మి ఓటేసిన తర్వాత ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా నష్టపోయారు, ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారు, ఏ విధంగా మన పిల్లల చదువుల్లో మనము మూతలు విధించారో మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయము. కాబట్టి మైనారిటీ సోదరులకు కూడా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాయో, ఏ మసీదు మరమ్మతులు కావాలన్నా కోట్ల రూపాయలు, ఏ కబ్రస్థానికి నిధులు కావాలన్నా కోట్ల రూపాయలు, ఏ పిల్లల చదువులకు డబ్బులు కావాలన్నా, అదేవిధంగా మా చెల్లెమ్మలకు పెళ్లిళ్లకు షాదీ తోఫా అని చెప్పి షాదీ ముబారక్ అని చెప్పి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, అదేవిధంగా పండుగలు సంతోషంగా జరుపుకోవడం రంజాన్ తోఫా కానీ, అదేవిధంగా పిల్లల ఉన్నత చదువుల కోసం ఇతరులతో పాటు ఉన్నత చదువులకు విదేశాలకు పోవడానికి విదేశీ విద్య కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఈ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 4 సంవత్సరాల కాలంలో ముస్లిం మైనారిటీ నమ్మి ఓటేసి ఒక అవకాశం అని చెప్పి అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మైనారిటీలు ఎంత అణగదొక్కపోయారో అణిగిపోయారో మనం అందరూ చూసాం. కాబట్టి ఈరోజు మైనారిటీలు చైతన్యపరిచి రాబోయే ఎన్నికల్లో 2024లో ముఖ్యమంత్రి
मुख्यमंत्री का मरकसारी चंद्रबाबु मुख्यमंत्री अवते राष्ट्र अभिवृद्धि जरूदे मैनारटी इन दादापू 75% मैनारटी मारपचिंद मैनारटी आशिचारा आना राजशेखर मुख्यमंत्री उदो मैनारटी उरगबारे आ नमक विश्वास तो ओटे एंत मोसमन मैनारटी अंदर निजें चा बाधपड़ी కాబట్టి మైనారిటీ చైతన్య సదస్సులు పెట్టి అదే విధంగా ఎక్కడ చూసినా ఈ రోజు చూస్తున్నాం మన యువ నాయకుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే వేలాదిగా నిరుద్యోగ యువకులు ఉపాధి అవకాశాలు కోల్పోయి ఇతర రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్తున్న నిరుద్యోగులందరూ వచ్చి అన్న మీరు మా భవిష్యత్తుకు మీరే అని చెప్పి ఈ రోజు యువగళం పాదయాత్ర కూడా పెద్ద ఎత్తున యువతులందరూ యువత యువకులందరూ నడుస్తున్న విషయాన్ని అదే విధంగా మైనారిటీ సోదరులు కూడా ఎక్కడ పోయినా కూడా మా యువ నాయకుడు లోకేష్ గారికి మా యొక్క జరిగిన అన్యాయాన్ని మా మైనారిటీ సోదరులకు జరుగుతుంది।